జరిగింది నిజంగా ఆ అంశాలకు సంబంధించి ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితులు కూడా చూసాం నిజంగా ఇలాంటి అవకాశానికి తావుందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఇక్కడ మునుగోడు ఎన్నికకు సంబంధించి ఇక్కడ విభేదాలు బయటకు వస్తున్నాయని కొందరు ఆరోపిస్తుంటే అలాంటి విభేదాలు ఏవి లేవు అంటూ కూడా మరికొంతమంది కూడా బయటికి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే తెలంగాణలో కమలంలో ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఇక చర్చిద్దాం టాపిక్ లోకి వెళ్దాం నేరుగా కమలం పార్టీకి సంబంధించి అనేక అంశాలు ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం అయితే ఎక్కడా కుదరడం లేదు ఏంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను ఏంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులను తీసుకొచ్చి ప్రచారం చేసింది కమలం పార్టీ ఇక దానితో పాటుగా కమలం పార్టీ ఆ తర్వాత జరిగిన ఒక్కొక్క ఎన్నిక గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం వాస్తవ విషయాల్లో భాగంగా కొన్ని అంశాలు కూడా మీతో చర్చించే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కొక్క అంశానికి సంబంధించి నిజంగా కమలానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులలో కమలంలో విభేదాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూస్తాం ఆ తెలంగాణకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే ఒక వ్యూహంతో బండి సంజయ్ ఆధ్వర్యంలో అనేక నానా హాడావిడి చేసి అనేక రకాలుగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కమలంలో ఒక జోష్ నింపేందుకు అనేక రకాల ఏర్పాట్లను అయితే చేసినారు దానిలో భాగంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కమలం విజయం సాధించే దిశగా ప్రయత్నాలు అయితే చేసినారు ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి ఆ తర్వాత ఇటు హైదరాబాద్ తర్వాత వరంగల్ కానీ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఖచ్చితంగా అక్కడ గెలవాలని ఒక పట్టుతో వెళ్లడం ఆ తర్వాత యాత్రలు మొదలు పెట్టడం ఆ యాత్రలతో కూడా పూర్తి స్థాయిలో బండి సంజయ్ యాత్రకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో తెలంగాణలో పర్యటించే ప్రయత్నం చేయడం ఆ తర్వాత కొన్ని ఏంది యాత్రలకు సంబంధించి కేంద్ర మంత్రులు కూడా రావడం సంఘీభవం తెలపడం ఓ దశలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన పరిస్థితులు చూసాం అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో యాత్రకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నాలు అయితే జరిగినాయి అయితే ఇక్కడ రకరకాల భిన్న స్వరాలు కూడా వినిపించిన పరిస్థితి చూస్తున్నాం ఒక చోట కాదు రెండు చోట్ల కాదు తెలంగాణలో అనేక పరిస్థితులను కూడా మనం చూసే ప్రయత్నంలో చూస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు చాలా పరిస్థితులను చూస్తాం అయితే టిఆర్ఎస్ పార్టీ నిజంగానే అనేక రకాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కేవలం నాటకాలు మాత్రమే ఆడుతుందా నిజంగా కూడా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా అనే అంశానికి సంబంధించి కూడా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ కీలక పరిణామాలు అయితే చూసుకున్నాయి ఒకటి ఏంటి అంటే తెలంగాణ సంబంధించి ఏం ఏం జరుగుతుంది జరగబోతుంది అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమిత్ షా ఆధ్వర్యంలో తెలంగాణలో ఎట్లాగైనా ఆ రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఎట్లాగైనా అధికారంలోకి రావడానికి అనేక రకాల ప్రయత్నాలను అయితే దాంట్లో భాగంగానే కూడా ఏదైనా చేయడానికి అంటే సర్వశక్తులను వడ్డడానికి కూడా ప్రయత్నం చేసింది ఎమ్మెల్యేల బీరసారాలు కూడా జరిగాయనే ఒక వార్త కూడా మనం చూసాం మొన్నటి వరకు ముఖ్యమంత్రికి సంబంధించిన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాంతోపాటుగా ఇప్పుడు జరుగుతున్న అంశాలను కూడా మనం చూస్తున్నాం అయితే తెలంగాణకు సంబంధించి నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా లేదా అనేది కూడా చూడాలి అయితే ఇక్కడ రెండు అంశాలు చోటు చేసుకున్నాయి కిషన్ రెడ్డికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి విభేదాలు ఉన్నాయి అందుకే ఆ మునుగోడు ఎన్నికలకు సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు అంటే బండి సంజయ్ యొక్క బలాన్ని చూపించాలంటే మునుగోడులో గెలవాలంటే ఆ బండి సంజయ్ బలం ఏంటో తెలుస్తుంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే ఒక ఆరోపణ ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అన్ని రాష్ట్రాలలో కూడా గెలుపు కోసం అనేక రకాలుగా కూడా తన ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడైనా తన గెలుపును సిద్ధం చేసుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేసింది అనేది మనం చూస్తున్నాం అయితే భారతదేశానికి సంబంధించి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా దేశవ్యాప్తంగా ఒక ప్రచారం అయితే వెళ్ళింది ఏక్నాథ్ షిండేలను తయారు చేయడం ప్రభుత్వాలను పలగొట్టడం ఇదే భారతీయ జనతా పార్టీ ట్యాక్స్ కేవలం వెంట్రికలు తప్ప మిగతా అన్నిటి మీద ట్యాక్స్ వేశారనే ఒక ఆరోపణలు వెళ్ళడం ఇక తెలంగాణకు సంబంధించి ఇక్కడ వీళ్ళ మధ్య అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి ప్రతి ఒక్కరి మధ్య అంతర్గత విభేదాలు వెళ్తున్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది అంటే కేవలం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అనే నినాదాలతో సరిపోతున్న సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్గా కూడా అన్ని రకాలుగా కూడా మన దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కొందరు వాదిస్తున్న పరిస్థితి చూస్తాం కానీ నిజంగా చెప్పాలంటే ఆ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కమలానికి సంబంధించి వికసించే ప్రయత్నం చేసినప్పటికీ కమలంలో ఆ పూర్తి స్థాయిలో కూడా అంటే ఒక నాయకుడు ఉన్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు లేరు కేవలం సైనికులు మాత్రమే ఉన్నారని బండి సంజయ్ చెప్పడం దాంతోపాటు వాళ్ళకి కార్యకర్తలే లేరని కాంగ్రెస్ పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ చెప్పడం ఇలా రకరకాల ఆరోపణలు కూడా చూసిన ప్రయత్నాన్ని అయితే చూస్తున్నాం దానిలో భాగంగా కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా కమలంలో విభేదాలు ఉన్నాయా నిజంగా బండి సంజయ్ ఒంటరి కాబోతున్నాడా అంటే దానికి నిదర్శనాలుగా కొన్ని ఉదాహరణలు కూడా టీఆర్ఎస్ పార్టీ వివరించింది ఏంటి అంటే ఇటు స్వామి గౌడ్ కానీ దాసోజు శ్రవణ్ కానీ ముఖ్య నేతలు కూడా పార్టీ మారడం ఆ తర్వాత రఘునందన్ కూడా పార్టీ మారబోతున్నాడు అని చెప్పడం తర్వాత రఘునందన్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అలాంటిది ఏది లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే చూస్తాం ఆ తర్వాత చాలా మంది విద్యార్థి నాయకులతో కూడా మునుగోడులో ప్రచారం చేయించడం ఆ తర్వాత కేంద్ర మంత్రులకు సంబంధించి ఆ సభలను కూడా రద్దు చేయడం చివరి క్షణాలలో ఓటమి అందబోతుంది ఓటమికి సంబంధించి జరగబోతుంది అని తెలియగానే పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడికి కేంద్ర మంత్రులు కూడా రాలేదు అనే ఒక ఆరోపణకు సంబంధించి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే నిజానికి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండాలి టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధం కొనసాగాలి కానీ అలాంటిది భారతీయ జనతా పార్టీని తెర మీదకి తీసుకొచ్చిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాబట్టి ఈ కేసీఆర్కు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేపే ప్రయత్నం చేస్తారు ఒక భారీ స్థాయిలో కూడా దాన్ని ఆ తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేశాడు అంటూ కూడా ప్రధాన అంశానికి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం దాంతో పాటుగా ఏంది మా మిత్రుడి తాను ఏందట పవన్ యాదవ్ చాలా కష్టపడుతున్నారు బీజేపీని బదనం చేయడానికి బీజేపీని మేమెందుకు బదనాన్ని చేస్తాయా సాయమే మీ బీజేపీ ఆల్రెడీ అయిపోయింది ఏక్నాథ్ షిండేలు మహారాష్ట్రలో ఆ తర్వాత మీరు ఏసే ట్యాక్సీలు అన్నం కాడ ఎట్లా ప్రవే ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ అమ్మేది కదా ఆదాని అంబానీలకే దోచిపెట్టేది అదంతా తెలుసుకో హిస్టరీ చదువుకో ఇక్కడ బదనాం చేయడానికి ఏం బోర్డులు పెట్టుకోనిలేము లేకపోతే రోడ్డు మీద ఏం అమ్ముతలేము ఓకేనా రైట్ ఇక మరి మనం టాపిక్ లోకి వెళ్దాం నిజంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉందా లేకపోతే కావాలనే ఆ ను క్రియేట్ చేశారా కేసీఆర్ లేకపోతే నిజంగానే అంతర్గత విభేదాలు ఉన్నాయా పార్టీకి సంబంధించి అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయనే అంశానికి సంబంధించి కూడా మనం ఆ చర్చిద్దాం నిజంగానే ఇక్కడ మునుగోడులోకి సంబంధించి చాలా రకాల ఎన్నికలనైతే చూసుకుందాం దుబ్బాకలో పనిచేసినట్లుగా హుజరాబాద్లో పనిచేసినట్లుగా లేకపోతే నాగార్జున సాగర్లో పనిచేసినట్లుగా లేకపోతే వరంగల్ ఖమ్మ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పనిచేసినట్లుగా లేకపోతే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పనిచేసినట్లుగా కమలదళం మునుగోడులో పనిచేయలేదా అనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది ఏంటి అంటే అక్కడ చాలా మంది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతిచ్చే ప్రయత్నంలో భాగంగా చాలామంది వెళ్లారు అనే వార్త ఎదురుస్తే ప్రచారానికి అదే స్థాయిలో రాలేదు కష్టపడే ప్రయత్నం చేశారు ఏంటి కొంతమంది అంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఏమంటున్నారంటే పన్నెండు వేల ఓట్లకు ఉన్న ఆ కమల దళాన్ని మునుగోడులోనే ఉదాహరణకు ఎనభై వేల వరకు తీసుకొచ్చారు అంటే మా బలం పెరిగింది నలుగొడు నల్గొండలో అసలు కమలం పార్టీ పువ్వు గుర్తు ఉందా లేదా అన్నది జరిగే అలాంటిది కూడా ఇలాంటి చోటు చేసుకున్నది ప్రయత్నాలు కొనసాగాయి అంటూ కూడా చాలా మట్టికి చెప్తూ వచ్చింది అయితే ఇక్కడ నిజంగానే విభేదాలు కొనసాగుతున్నాయా లేదా అనే అంశానికి సంబంధించి కూడా మనం చూద్దాం అయితే ఏంటి అంటే కమల దళానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో చాలా లుకలుకలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు లేవు దానితో పాటుగా ఆర్థిక మూలాలు లేవు ఇప్పుడు రాజకీయాలు చేయాలంటే ఒక ఎమ్మెల్యే గతంలో నాకు తెలిసినంత వరకు నేను పాల్గొన్న ఒక నా ఎన్నికలల్లో చాలా మట్టికి చూసిన ఎన్నికలల్లో అక్కడ ఏంటి అంటే దాదాపుగా అప్పట్లో ఐదు కోట్లు పెడితే సరిపోయేది మొన్నటి ఎన్నికల వరకు పదిహేను కోట్లు పెడితే సరిపోయేది అనేది ఒకటి ప్రజల్లో నుంచి ప్రజలుగా ప్రజల వ్యక్తిగా చెప్తున్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తక్కువలో తక్కువ ఒక వంద కోట్లు పెట్టని ఎమ్మెల్యే గెలవరు అనేది ప్రధాన అంశంగా మారిపోయిన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు డబ్బుమయంగా మారిపోయింది దాంతో పాటుగా కొన్ని సబ్బండ వర్గాలను వివరించేది ఇక్కడ కులాలు మతాలను ఆ పూర్తి స్థాయిలో కూడా విభజించు పాలించు అనే కాడికి వచ్చింది ఇక్కడ ఆ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ అంటే కేవలం హిందువులేనా హిందువులలో ప్రధాన ప్రియారిటీ ఇచ్చేది ఎవరికి అనేది కూడా మారిపోయిన పరిస్థితి ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించి ఒక మతానికి సంబంధించి ఒక పార్టీని దగ్గరికి హక్కును చేర్చుకుంటే టిఆర్ఎస్ పార్టీ కొంతమందిని హక్కును చేర్చుకుంటే భారతీయ జనతా పార్టీ కొంతమందిని హక్కును చేర్చుకున్నది కానీ నిజమైన బలాబలాలు ఇక్కడ కనిపించడం లేదనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి ఎందుకు ఈ ఆరోపణలు వినబడుతున్నాయి అంటే కమలానికి సంబంధించి కేంద్ర నాయకత్వంలో పనిచేయాలి కేంద్ర ఆదేశాలతోనే పనిచేయాలి ఈ రాష్ట్రంలో ఏదైనా స్వయం ప్రతిపత్తి అంటే తమ సొంతగా ఏదైనా నిర్ణయాలు తీసుకొని దానికి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అనేక చిక్కుముళ్ళను విభే దాటుకుంటూ వెళ్ళాలి అది ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైతే ఒకరు స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఏ విధంగా ముందుకెళ్తుందో అలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయని కూడా ఆ చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది సో మొత్తంగా ఇలాంటి పరిస్థితులలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి జరుగుతున్నది ఏంటి అంటే బండి సంజయ్ ని ఒంటరి చేయబోతున్నారు బండి సంజయ్ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా టిఆర్ఎస్ పార్టీ తమ కనుసన్నలలో పార్టీలో చేర్చుకోబోతుంది పాటుగా ఇటు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి మధ్య విభేదాలు ఉన్నాయని సృష్టించే ప్రయత్నం కూడా కొనసాగుతుందని ఆ సోషల్ మీడియాలో చెక్ చక్కర్లు కొడుతున్న పర్సన్ నిజంగా అలాంటి విభేదాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళే వివరణ ఇవ్వాలి ఎందుకంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ వ్యూహంగా ముందుకెళ్తుంది ఆ వ్యూహాన్ని పసిగట్టలేకపోతారా లేదు అనేది కూడా మనం వేచి చూడాలి నిజంగా ఇక్కడ లక్ష్మణ్ కు సంబంధించి బండి సంజయ్కి సంబంధించి ఈటల రాజేందర్కు సంబంధించి లేకపోతే వివేక్కు సంబంధించి ఇక్కడ వేరు వేరు ప్రెస్ మీట్లు పెట్టడం దేనికి సంకేతం అనే ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు నిన్నటి రోజున ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ వేరువేరు ప్రెస్ మీట్లు పెట్టడం ఈ రోజు మళ్ళా వివేక్ కానీ మరొకరు ఎవరైతే ఉన్న వ్యక్తి ఉన్నారో వివేక్ సంబంధించి మళ్ళీ ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టడం అనేది డిఫరెంట్ సంకేతాలకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే వేరు వేరు ప్రెస్ మీట్లు పెట్టడం దేనికి సంకేతం కమలంలో నిజంగా గుబులు ఉందా కమలం ఓడిపోయే పరిస్థితి ఉందా నిజంగా మునుగోడు ఎన్నికలలో పోటీ చేయకపోతేనే బాగుండా అనే ఆలోచనలో పడ్డదా లేకపోతే మరో ఎన్నికకు తెరదీసేందుకు ముందుకు వెళ్తుందా కలిసికట్టిగా లే సేమ్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానో సీని అనే పార్టీ విధంగా ఇక్కడ కూడా నుండి మేము కమలం పార్టీలో ఉన్న మొన్న నిన్న మొన్నటి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారనే ఒక పంచాయతీ కూడా రగులుతున్నది అనే ఆరోపణ కూడా వినబడుతుంది అంతకు ముందు ఎక్కడ ఎక్కడ కూడా కనిపించిన నేతలు ఈ రోజు దాన్ని హైలైట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే ఒక ఆరోపణ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా కూడా కమల దళానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్కటిగా మనం పరిశీలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కంటే అంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన చాలామంది కూడా పార్టీని బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు అనేది ఒక అంశం జరుగుతుంది మరోవైపు ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత బండి సంజయ్ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి అప్పుడు జరిగిన పరిణామాలు వేర్వేరుగా ఉన్నాయి ఇప్పుడు పూర్తి స్థాయిలో కమలం ఆ పార్టీ తెలంగాణ అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వికసిస్తుంది అని మరో అంశానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులు చూస్తాం అంటే మొత్తంగా ఓవరాల్ గా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో చాలా మట్టికి కూడా ఆ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి మధ్య హోరాహోరీ కొనసాగుతుందనే ఒక కాన్సెప్ట్ ను కేసీఆర్ఏ హైక్ చేశారు దానిలో భాగంగా జరుగుతుంది అంటూ కూడా అన్నితున్న ప పరిస్థితులను చూస్తాం అయితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా కూడా మునుగోడుకు సంబంధించి దాదాపుగా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న విషయాలను మనం చూస్తాం ఏమని చెక్కలు కొడుతున్నాం దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు ఎనభై పైగా ఎమ్మెల్యేలు మంత్రులు తర్వాత అందరూ ఇక్కడ క్యాంపెయిన్ చేశారు అంత బలం ఉంది కాబట్టే గెలిచింది అనేది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్ష పార్టీ ఆరోపిస్తుంది కానీ కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ ఒక సపరేట్ మేనిఫెస్టో వేసినప్పుడు